ఈమె నిజంగా దేవత ఫ్రెండ్స్. అందుకేనేమో అందరూ ఈమెను గాడెస్ మిల్క్ అని పిలుస్తారు. ఈమె పేరు ఎలిజబెత్ ఆండర్సన్. తనకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి ఉంది. దీని వల్ల తను నార్మల్ ఉమెన్ ప్రొడ్యూస్ చేసే బ్రెస్ట్ మిల్క్ అంటే 8 to 9 times ఎక్కువ మిల్క్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఎవ్రీడే దాదాపు 7 liters ఆఫ్ మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నిజానికి ఈ వ్యాధి ఉన్నవారు ఎవ్రీడే నరకం చూడాలి. డేలో 5 to 6 hours ఇలా ఈ పాలను బయటకు పంప్ చేయడానికి అయిపోతుంది. అయినా కూడా ఈమె ఈ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి ఇలా ఈ పాలను ఇష్టంగా బయటకు తీసి ప్రపంచంలో బ్రెస్ట్ మిల్క్ ప్రాబ్లం వల్ల పాలను ప్రొడ్యూస్ చేయలేని ఎన్నో తల్లుల పిల్లలకు ఈ పాలను డొనేట్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 10,000 liters కంటే ఎక్కువ పాలనే డొనేట్ చేస్తుంటుంది ఇప్పటి వరకు. అందుకే రీసెంట్ గానే హైయెస్ట్ బ్రెస్ట్ మిల్క్ డొనేటర్ గా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది. మీ కర్తవ్యానికి హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.